తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి వ్యవహారాల శాఖ మంత్రి ఇద్దరికీ కూడాను ఆయన తగినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది మరి శీతాకాల సమావేశాలు సాధారణంగా డిసెంబర్ జనవరిలో జరుగుతూ ఉంటాయి ఈసారి శీతాకాల సమావేశాలు కాకుండా ప్రత్యేకంగా అసెంబ్లీని ఒక వారం రోజుల పాటు సమావేశపరచాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇందులో ప్రధానంగా గత కొద్ది రోజులుగా తెలంగాణలో మనం చూస్తున్నాం ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మొన్న మధ్యన మంత్రి గంగుల కమలాకర్కి సంబంధించిన వ్యాపారాలపైన ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించి వాళ్ళ సోదరులను క్యాసినో కేసులో విచారించడం జరిగింది అదేవిధంగా తాజాగా మంత్రి మల్లారెడ్డి మీద ఆయనకున్నటువంటి వ్యాపార కలాపాల మీద మొత్తం మీద కూడా ఐటీ రైట్స్ జరగడం జరిగింది సో ఇలా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఐటీ రైట్స్ చేపిస్తుంది అదేవిధంగా ఈడీ దర్యాప్తులు జరుగుతున్నవి ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని నేరుగా చెప్పడం కంటే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల వల్ల అంటే అప్పులు చేసుకోకుండా ఒక నలభై వేల కోట్ల రూపాయలు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఒక నలభై మూడు నలభై వేల కోట్ల రూపాయల నష్టం వాటి వాటిల్లుతుంది తద్వారా రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఈ ప్రత్యేకంగా ఈ డిసెంబర్లో ఈ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద అనుసరిస్తున్న వైఖరి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తులు మంత్రులు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మీద ఏ రకంగా దాడి చేస్తుంది ఏ రకమైనటువంటి కేసులు పెడుతుంది అనే విషయాల్ని ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజానానికి తెలియజేయనున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు గతంలో మనం చూసాం గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రానటువంటి కొన్నింటిని కొత్తగా కొన్ని తీసుకుని వచ్చి ఈ రోజున రాష్ట్రంలో అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి ప్రధానంగా రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో లేదు తెలంగాణ రాష్ట్రం డెబిట్ షీట్లో లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజున ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పులు పాలైపోయింది దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు అని చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి సో ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడానికి కారణం కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది సో ఈ ఇరుపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం కేటాకారికలుగా ఒక క్లారిఫై చేయాలి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం ఎందుకు అప్పులోకి వెళ్ళింది అని చెప్పటికే గత బడ్జెట్ సమావేశాల్లో స్పష్టం చేయడం జరిగింది ఆ బడ్జెట్ సమావేశాల తర్వాత సందర్భాలు తక్కువ అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సందర్భాలు కానీ ఇప్పుడు తాజాగా జరగబోయేటటువంటి ఈ సమావేశాల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ విధానాలు రాష్ట్రానికి ఏ రకంగా నష్టం చేకూరుస్తున్నాయి అనే విషయాల్ని లెక్కలతో సహా అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇంకొకటి గత అసెంబ్లీ సమావేశంలో మనం చూసాం కరెంటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా మీటర్లు పెట్టుకోమంటుంది ఏ రకంగా కరెంటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రం వైఖరి ఏ విధంగా ఉంది అనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ ద్వారా తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి ఇక రేపు డిసెంబర్లో జరగబోయేటటువంటి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులు చేయడానికి గల కారణాలు ఏంటి అప్పులు చేసుకోకుండా కేంద్రం ఏ రకంగా అడ్డుపడుతుంది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి నోచుకోకుండా కేంద్రం ఏ రకంగా మోకాలు అడ్డుతుంది అనే విషయాల మీద స్పష్టంగా ఆయన కొన్ని స్టేట్మెంట్లు చేసే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని తీర్మానాలు చేసే అవకాశం ఇదే సందర్భంగా ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన అధికార బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ రకంగా దాడులు నిర్వహిస్తుంది ఏ రకంగా ఇక్కడ పనిచేసుకోకుండా ఇబ్బందులు పాలు చేస్తుంది అనే విషయాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరోవైపు తాజాగా జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరగబోతున్నటువంటి సమావేశాలు కాబట్టి అంటే మునుగోడు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏకరు పెట్టేటువంటి అవకాశం లేకపోలేదు మరోవైపు భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతాయి ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ వచ్చేసింది ఇప్పటికే మొన్న విస్తృత సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పార్టీ నాయకులందరికీ కూడా దశా దిశ నిర్దేశం చేశారు ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధంగా ఉండాలి ఎన్నికలకు అందరూ కూడాను సన్నద్ధంగా ఉండాలి ఆయా నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ప్రజలతో మమేకమవుతూ ఉండాలి బీజేపీ పార్టీని ముఖ్యంగా ఎండగడుతూ ఉండాలి అని చెప్పి ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది సో రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే అంశాలని ఆయన రాష్ట్ర ప్రజలకు చెప్పే అవకాశం ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈ ఎనిమిదేళ్లలో చేసినటువంటి అభివృద్ధిని ఒకసారే ఆయన రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సమావేశాల ద్వారా తెలియజేసే అవకాశం ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధ విధ విధానాలు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి ఏ రకంగా నష్టం చేకూరుస్తున్నాయనే విషయాలను కూడా ఆయన ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది గత అసెంబ్లీలో మనం చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలకు అంటే కాంగ్రెస్ పార్టీకి మినహాయించి మిగతా వాళ్ళకు అవకాశం రాలేదు సో ఈసారి సమావేశాల్లో ఖచ్చితంగా మెజారిటీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడాను ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీదనే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది సమావేశాలు వారం రోజుల పాటు జరుగుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీ బీఏసీ సమావేశంలోనే తొలి రోజు జరిగేటటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారు ఎన్ని రోజులు జరపాలి ఏ అంశాలు ప్రస్తావించాలని కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అని చెప్పి ఆ ఈ విషయాన్ని అదేవిధంగా రాష్ట్రం రోజురోజుకి అప్పుల ఊబిలో కూ కూరుకుపోతోంది మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి విషయాల మీద విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ రెండు పక్షాలు కూడా ప్రశ్నించే అవకాశం లేకపోలేదు ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా చేసుకొని ఇటీవల జరుగుతున్న పోడుకు సంబంధించి పోడు భూములకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్రం అప్పులు పాలవడానికి గల కారణాలను కేంద్రం అని చెప్తుంటే దాన్ని బీజేపీ ఏ రకంగా తిప్పికొడుతుందో చూడాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపైన కాంగ్రెస్ పార్టీ ఇటీవల భూ సమస్యల మీద వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఈ రకంగా చూసినట్లయితే ఈ సమస్యల మీద కాంగ్రెస్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి సో ఆ అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం కాబోతున్నటువంటి ఈ సందర్భంలో డిసెంబర్ నెలలో జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా మారున్నాయి ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా బీజేపీ పైన ఏ రకమైనటువంటి విమర్శనాస్త్రాలు గుప్పిస్తారనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది